శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళిక దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050745121. బిగ్ బాస్ నామినేషన్స్లో, అంటే 10వ వారం నామినేషన్స్లో ఈసారి 5 గురు నుంచి సభ్యులు ఉన్నారు. 5 గురు కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనే చెప్పాలి. యానీ మాస్టర్ కెప్టెన్ గా ఉండడం వల్ల వీక్ కంటెస్టెంట్ అయిన యానీ మాస్టర్ ఈసారి నామినేషన్స్ లో రాకపోవడంతో ఇక ఈ వారం నుంచే కూడా మంచి జోరు మొదలైంది నామినేషన్స్ లో. అయితే ఇద్దరు కంటెస్టెంట్స్ విషయంలో మొత్తం ఆట తలక్రిందులు అవ్వబోతోందా అంటే అవుననే చెప్పుకోవాలి. అది ఎలాగనేది ఒకసారి తెలుసుకుందాం. ఇక నామినేషన్స్ లో ఉన్న సన్నీ టేబుల్ టాపర్ గా నిలిచాడు. ఏకంగా అద్భుతమైన ఓటింగ్ పర్సంటేజ్తో 1 స్థానంలో దూసుకెళ్ళిపోతున్నాడు. దీనిలో నో డౌట్. ఇక 2nd స్థానంలో కనుక మనం గమనించినట్టయితే యాంకర్ రవి ఉన్నాడు. యాంకర్ రవికి కూడా అద్భుతమైన ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఉంది. అయితే ఈ ఇద్దరి ఓటింగ్ పర్సంటేజ్ని కనుక మనం గమనించినట్టయితే కొద్దిగా తేడా ఉన్నప్పటికీ కూడా 1-2 స్థానాల్లో వీళ్ళే ఉన్నారు. ఇక 3వ స్థానం విషయంలోనే చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది. అది ఏంటి అంటే, సాధారణంగా 3వ స్థానంలో మానస్ ఉంటున్నాడు. కానీ మానస్ పింకీల మధ్య జరుగుతున్న విషయం ఏదైతే ఉందో అది జనాల్ని ఆకర్షించడం లేదు. పైగా పింకీ వల్ల మానస్ గేమ్ చాలా డల్ అయిపోయింది. అయితే ఎక్కడో టాప్ 3, టాప్ 4లో ఉండాల్సిన కంటెస్టెంట్, ఒక్కొక్కసారి టాప్ 2 విన్నర్ అయినా అయ్యే అవకాశాలు ఉన్న కంటెస్టెంట్ ఇప్పుడు టాప్ 5కి వెళ్తాడా లేదా అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి. మరొకవైపు సిరిని చాలా ఎక్కువగా బిగ్ బాస్ యాజమాన్యం హైలైట్ చేస్తుంది. షణ్ముఖ్ సిరి అని ఎంతసేపు వీళ్ళ ఫుటేజ్నే చూపిస్తోంది బిగ్ బాస్ హౌస్. అయితే అక్కడ షణ్ముఖ్ సిరిల విషయంలో సిరికి ఫెచ్చింగ్గా మారుతుండే, ఇక్కడ మానస్ అలాగే పింకీల విషయం మానస్కు నెగిటివ్గా మారుతుంది. దాంతో సిరి మానసుల ఓటింగ్ ప్రక్రియలో చాలా తేడాలు వచ్చేస్తున్నాయి. అయితే ఇక ఎలా అయిపోయిందంటే, ఇంకా గనక పింకీ మానస్ను డిస్టర్బ్ చేస్తుంటే టాప్ 5లో నుంచి మానస్ పక్కకు వెళ్ళి సిరి వెళ్ళిపోయేంత స్టేజ్కి కూడా వెళ్ళేటట్టుంది. ఎందుకనంటే మానస్ టాస్క్స్ పరంగా 1 ప్లేయర్. టాస్క్లు వచ్చాయి, ఫిజికల్ టాస్క్లు అంటే చాలా బాగా ఆడతాడు. మనుషుల్ని అంచనా వేయడంలో, స్ట్రాటజీలను తెలుసుకునే విషయంలో కూడా చాలా బాగా ప్లే చేస్తాడు. కానీ పింకీ పదే పదే మానస్ వెనకాల తిరగడం కరెక్ట్ పద్ధతి కాదు. ఇక మానస్ సిరి తర్వాత ఆఖరిలో తక్కువ ఓటింగ్ శాతంతో కాజల్ ఉంది. అయితే కాజల్కి సిరికి మధ్య ఒక 4% అయితే తేడా ఉందండి. కాకపోతే వారం చివరిలో కొద్దిగా మార్పులు జరుగుతాయి. కానీ ఒకవేళ కనుక చేసి ఎలిమినేట్ అవ్వకపోతే మాత్రం కాజల్కి కొద్దిగా అన్సేఫ్ జోన్ ఎక్కువగా ఉంది, డేంజర్ జోన్ ఎక్కువగా ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ అభిప్రాయం కూడా తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.